చేస్తాను. ఒక యాక్టర్ తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నాడు, అది జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు యాక్ట్ చేస్తారు, డబ్బులు ఇస్తారు కదా, ఒక సంవత్సరం ఒక మూవీ తీస్తే డబ్బులు ఇస్తారు. నేను ఒక స్పీచ్ ఇస్తే వాళ్ళు యాక్ట్ ఒక సంవత్సరం యాక్ట్ చేసిన దానికంటే ఎక్కువ తక్కువ అయితే మిగిలిన 7.5 కోట్లు ఇప్పుడు రేటు, కొంతమంది 35 కోట్లు, కొంతమంది 100 కోట్లు. అది ఇవ్వబట్టే 1,000,000,000 కోట్లు ప్రపంచానికి పంచాను, మన తెలుగు రాష్ట్రాలకు నేను పంచాను, గ్రామ గ్రామాల వితంతులకు అనాథలకు చేశాను. ఎప్పుడో చేస్తానని కాదు, అందుకే బయట పుట్టింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ టైంలో అడిగిన డబ్బు లంచం ఇవ్వలేదని మనది మూసేశారు ఎఫ్సీఆర్ఏ, ఇంకా ఇతర ఎఫ్సీఆర్ఏలకు ఇచ్చేసాను దేవుడి కృపలో, కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వకూడదని ఈ బీజేపీ గవర్నమెంట్ రూల్ పాస్ చేశారు. అంటే నేను ఇంకొక సంస్థకు డబ్బు ఇవ్వకూడదని, నాకు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు, ఇంకొక సంస్థకు నేను ఇవ్వకూడదు. అంటే చేతులు కాళ్ళు తెగొట్టేసి మనల్ని వాళ్ళు తెచ్చుకోవచ్చు, 100 సంస్థలకు వాళ్ళు తెచ్చుకోవచ్చు, మనం తెచ్చుకోకూడదు. ఎందుకు? మనం బడు బలహీన వర్గాలు, మనకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకంటే, వాళ్ళకి అప్పులు చేయడం, మనకు ఆదాయం చేయడం. అందుకనే అధికారం తెచ్చుకుందాం, ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని 2 రాష్ట్రాల్లో గెలిపించుకుందాం, ఆ తర్వాత 5-10 సంవత్సరాలు రైతుల కన్నీరు తుడిచేసి ఏం కావాలో చేస్తాం, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేస్తాం 5 సంవత్సరాలు, కంపెనీలు పెట్టేస్తా ప్రతి జిల్లాకి. వీళ్ళేమో జిల్లాల పేర్లు మార్చగలరు, 10 జిల్లాలు 33 జిల్లాలు చేయగలరు, అక్కడ ఆంధ్రాలో 13 జిల్లాలు 26 జిల్లాలు 36 జిల్లాలు కూడా చేస్తారు, పేర్లు మార్చి టైం పాస్ చేస్తారు. డబ్బు తేగలరా? డబ్బు ఎక్కడుంది? ఆ డబ్బు ఎలా తెస్తాం? 2 రకాలుగా నేను తెస్తాం. ఒకటి, నేను స్పీచ్లు ఇచ్చి 1,000 కోట్లు నేను పర్సనల్గా సంపాదించాను, అందరికీ పనిచేస్తాను ప్రపంచంలో అందరికీ, ఇది దాని రికార్డ్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్కి. ఇదే ఆఫీస్ అమీర్పేటలో ఉన్నది 53,000 మంది వితంతువులకు ప్రతి నెల, సంవత్సరం కాదు ప్రతి నెల మనీ ఆర్డర్ పంపించేవాళ్ళు కదా, అర్థమైందా? అర్థం చేసుకో, మనోనేత్రాలు తెరవండి, టైం వేస్ట్ చేయకండి, ఇదే లాస్ట్ ఛాన్స్ మనం. వాళ్ళేమో మతాల మధ్య, కొందరేమో కులాల మధ్య, కొందరేమో వర్గాల మధ్య, కొందరేమో కుటుంబాల మధ్య మనం గొడవలు పెట్టేసి మీడియాలో వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు చంపుకుంటున్నారు? ప్రజల సమస్యలేండి, తినడానికి తిండి లేదు వాళ్ళ సంగతి, చదువు ఎడ్యుకేషన్ బాగా లేదు, టీచర్లకి శాలరీస్ లేవు, ఎంప్లాయీస్కి టాలెంట్స్ లేవు, ఆర్టీసీ డ్రైవర్ క్లీనర్స్కి ట్రావెల్స్ అసిస్టెంట్కి శాలరీస్ లేవు, డాక్టర్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు దేశం వదిలేసిపోతున్న నర్సెస్ టెక్నీషియన్స్కి శాలరీస్ లేవు, హెల్త్ కేర్ లేదని ఈ 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత అందరికీ తెలుసు. మీ ప్రతి కుటుంబంలో మీకు తెలిసిన వాళ్ళు ఒక్కరైనా చనిపోయారు కదా, చనిపోయారా లేదా? 100,000,000,000 ఎన్ని కోట్ల మంది చనిపోయిన లెక్క కూడా లేదు. ఎందుకు మన దేశంలో 140-150 కోట్ల మంది ఉన్నాం, 10 కోట్లు పోతే ఏంటి? చేపలు పట్టిన వాళ్ళు సముద్రం మొత్తం చేపలు పట్టేస్తారు, అక్కడికానికి అనిపిస్తారు అది వృత్తి. ఆ చేపలు పట్టకపోతే మనకి నాన్ వెజ్ వాళ్ళకి 3 రోజులు, ఇక్కడ అలా కాదు మనుషులు కదా, ఒకరినొకరి మధ్యన గొడవలు పెట్టేసి ఆ హిజాబ్ అంటారు, ఖురాన్ అంటారు, భగవద్గీత అంటారు, బైబుల్ అంటారు, ఇంకోటి అంటారు, రామ్ అంటారు, కృష్ణ అంటారు, జీసస్ అంటారు, రిలీజన్స్ ఎందుకు? ఎవరు నచ్చిన గుడులకు వారు వెళ్తారు, హిందువులు హైందవ గుడులకు వెళ్తారు, 33 కోట్లు దేవతలు ఉన్నాయి, 33 కోట్లు దేవతలు అట్ కదా, ఎవరు నచ్చిన గుడికి వారు వెళ్తారు, వాళ్ళ మధ్యన ఇంకా గొడవలు ఎందుకు? క్రిస్టియన్స్ 100 డినామినేషన్లు ఉన్నాయి, ఎవరు నచ్చింది వాళ్ళకి వెళ్తారు, మహమ్మదీల్లో అనేక మాస్కులు ఉన్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది చట్ట ప్రకారం, అంబేద్కర్ రాసిన దాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది,
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అన్నీ ఉన్నాయి కదా మనకి. ఓటు హక్కు మాత్రం వినియోగించుకోరు. అది ఎంత ధనవంతుడైనా ఎంత దరిద్రుడైనా వాడు ఒకవేళ ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే ఒంట్లో పని పనిసేనా ఓటు వేయడానికి అదే బూత్కి వెళ్ళాలి. ఎక్కడుంటే అక్కడికి. కానీ తత్వ హక్కులన్నీ ఏమయ్యి, ఇది గుడ్ ఫ్రైడే ఈస్టర్ సీజన్ అర్థం చేసుకోండి. ముస్లిమ్స్కి ఒక హోలీ సీజన్. నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బర్త్డే. ఈ సీజన్లో మనం ఏం చేయాలి, ఏమైతే అయిపోయింది లేదా. ఇప్పుడు యుక్రెయిన్లో చూడండి, మరిపోల సిటీలో జస్ట్ అరగంట క్రిందట. దాని కొరకు నేను ఇమీడియట్గా మళ్ళీ అమెరికాకి టెక్స్ట్లు, నేను ఇక్కడున్నా నా పనులు నాకు ఉంటాయి కదా. పెద్ద ఆయనకు ఒక ఆయన టెక్స్ట్ చేశాను, ఎందుకంటే పుటిన్ గారి అడ్వైజర్ నాకు ఫోన్ చేసింది పంపించి, ఇప్పటికైనా వినండిరా నా మాట, వీలైతే నేను వస్తాను కొద్ది రోజులు, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను, ఎలక్షన్ ప్రతిరోజు ఇక్కడే ఉంటాను, ఏదైనా సడన్గా రెండు మూడు రోజులు ఐదు రోజులు వెళ్ళాలంటే వెళ్తాను. మీడియా వాళ్ళు అడుగుతారు, సార్ మీరు ఎప్పుడు వెళ్తారండి, ఒరే మార్పు తెచ్చినంత వరకు వెళ్ళను, అభివృద్ధి జరిగినంత వరకు వెళ్ళను. మీడియా వాళ్ళు అడిగి ఇంట్రెస్ట్, సార్ మీరు ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు కాదు ఎన్ని వారాలు కాదు ఎన్ని నెలలు కాదు, ప్రాణం పోయినంత వరకు ఉంటా. కానీ ఈ ఎలక్షన్లో కానీ మీరు మార్పు తేలకపోయారా చీ నష్టపండి అని వదిలేస్తారు. ఇప్పుడే చెప్తున్నాను, ఏ మార్పు కోసం మీరు పని చేయకు, మీ ఓటు మీరు తెలుసుకోకపోతే మీ నాయకులేమో, మీ ఊళ్ళో నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారా, దళిత నాయకులు ఉన్నారు కదా, ఎస్టీ ఎస్సీ నాయకులు ఉన్నారు కదా, ముస్లిం నాయకులు ఉన్నారు కదా, వారందరూ తెలియదు మీరు మాట్లాడండి. పాలుగారు వచ్చారు, ప్రజాశాంతి పార్టీ పెట్టారు, బడుగు బలహీన వర్గాలు ఏకాకి పార్టీ, ఇప్పుడున్న వాళ్ళందరూ రెండు మూడు కులాల్లో రెండు మూడు కుటుంబాలు సంబంధించిన పార్టీ. ఏం మార్పు ఎందుకు తీసుకురాకూడదు, ఈ అంబేద్కర్ గారికి మనం ఒక మంచి బర్త్డే గిఫ్ట్ ఇద్దాం, ఏంటది రాజ్యాధికారం తెచ్చుకుందాం. మీ నాయకులందరినీ నిలదీసి అడగండి, లేదండి మా గురుగారు నాకు ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారు, డిప్టీ సీఎం పోస్ట్ ఇచ్చారు, ఎంపీ పోస్ట్ ఇచ్చారు, ఒరే ఆ గుర్తు తినండిరా, అలాంటి పోస్టులు తినేకండి. బిఆర్ అంబేద్కర్ అని అనుకున్నారా, సిగ్గుందా మీ మొక్కలకి, వీరు అనుకోవడం ఏంటి, వారు ఎవరో ఏంటి. దేవుడు మనతో ఉండగా, అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ మనతో ఉండగా, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఎక్స్ప్రెషన్ మనకు ఉండగా, బడుగు బలహీన వర్గాలు 90% ఉండగా, తప్పులేదు ఇంతవరకు 77 మా లేరు రెండు మూడు కులాలు, మరే మా ఇంకొక లేకూడదా, అందుకని విడదీసేసి ఈ పవన్ కళ్యాణ్ ఇలాంటివి ఏం చేస్తారు, ఆ బీజేపీతో కలుస్తారు. ఇప్పుడు 10 ఎందుకు మారాలి, మనం అందరూ ఎందుకు కలిసి ఉండకూడదు అని అడుగుతున్నాను నేను. మతతత్వ పార్టీలతో ఎందుకు కలాలి, అర్థం చేసుకోండి. కలిసి పనిచేద్దాం, అర్థం చేసుకోండి. ఏమన్నాను, కలిసి పనిచేద్దాం. నేనున్నాను ఇప్పుడు, నేను రాను అన్నాను, వచ్చేసాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఇంట్లో పడుకుంటారా, తిని ఉద్యోగాలు వద్దా, కంపెనీలు వద్దా, అభివృద్ధి వద్దా, అప్పులు తీర్చొద్దా, మంచి ఎడ్యుకేషన్ వద్దా, మంచి హెల్త్ కేర్ వద్దా, మంచి హాస్పిటల్ వద్దా, అవన్నీ నేను తేగలనని మీకు తెలుసు కదా. నేను కట్టిన చారిటీ సిటీని ఈ దేశంలో ఒక అంబానీ కానీ, అదానీ కానీ, మోదీ కానీ, కేసీఆర్ కానీ, బిల్ గేట్స్ కానీ కట్టగలిగారా. ఇక్కడ సంగారెడ్డిలో 1100 ఎకరాలు, అక్కడ విశాఖపట్నం చిట్టి వలస దగ్గర ఇవన్నీ ఎందుకు మూసేస్తున్నారు వాళ్ళు. మనం అభివృద్ధి చెందుకోవడం, మనకు డబ్బు రాకూడదు, అధికారం ఉండబట్టే కదా. మనం వీళ్ళు వాళ్ళకే ఆడ పార్టీలకే అధికారం ఎందుకు ఇస్తారు. ప్రతి నాయకుడిని నిలదీసి అడుగుతాను, నేను మీ ఊరు వస్తున్నా, మీ నియోజకవర్గ కుర్రలారా బాగా వినండి, యువతి యువకులారా, అమ్మాయిలు బాగా వినండి, అబ్బాయిలు బాగా వినండి, ఒక్కొక్కరు 100 చెప్పండి, నా వీడియోలు చూపించండి, ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి, మార్పు తీసుకోండి, వచ్చేసే
కలిసి పనిచేయాలి. అందరికీ షేర్ చేయండి, యూట్యూబ్లో జాయిన్ అవ్వండి, ట్విట్టర్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ని స్ప్రెడ్ చేసేయండి.